హాయ్, వెల్కమ్ టు టీవీ 45. నాగ చైతన్య ఎంత దాయాలనుకున్నా కూడా తన డివోర్స్ మ్యాటర్ ప్రశ్నల రూపంలో తెరపైకి వస్తూనే ఉంది. సౌత్ సంగతి అటుంచితే నార్త్లో నాగ చైతన్య మీద ప్రశ్నల వర్షం కురిసింది. సమంత డివోర్స్ వ్యవహారం కంటే ఇప్పుడు శోభిత ధూళిపాళతో ఎఫ్ఐఆర్ వార్తలే నార్త్ని ఊపేస్తున్నాయి. అక్కడే ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ వచ్చేసింది. అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు తను చేసిన హిందీ మూవీ లాల్ సింగ్ చెడ్డా నార్త్ ప్రమోషన్స్ లో బిజీ అయ్యాడు. అక్కడ మీడియా నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాడు. ఆల్రెడీ కాఫీ విత్ కరణ్ షోలో చైతన్య గురించి కత్తులు నూరే నిజాలు చెప్పింది సమంత. ఇప్పుడు వాటికి లింక్ ఉన్న ప్రశ్నలు ఎదురవుతాయంటే ఇంకేవో ప్రశ్నలు చైతన్యను ఇబ్బంది పెట్టాయట. రీసెంట్ గా లాల్ సింగ్ చెడ్డా ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య నార్త్ లో బిజీ అయితే తాను శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నారా అంటూ ప్రశ్న ఎదురైందట. అసలే బాలీవుడ్ లో వివాదమే వినోదం. ఇక సమంత చైతన్య డివోర్స్ కంటే శోభిత ధూళిపాళతో ఎఫ్ఐఆర్ మీదే ఫైర్ ఎక్కువ. అందుకే అలాంటి ప్రశ్నలు పడుతున్నాయట. నాగ చైతన్య కూడా శోభితతో డేటింగ్ అన్న ప్రశ్నకు సింపుల్ గా నవ్వి వదిలేశాడని, కాదని అవునని అనలేదనేసరికి ఇంకేదో ఉన్నదన్న మాటే నిజమవుతోందంటున్నారు. ఇక ముంబైలోనే సెటిల్ అయిన తెలుగు లేడీ శోభిత ధూళిపాళ గూఢచారితో టాలీవుడ్ లో ఫోకస్ అయింది, మేజర్ తో నార్త్ లో ఫోకస్ అయింది. ఇప్పుడు మాత్రం ఏ షూటింగ్స్ లేకున్నా స్కాట్లాండ్ లో ల్యాండ్ అయింది. అంటే లాల్ సింగ్ చెడ్డా ప్రమోషన్స్ కి నాగ చైతన్య ముంబై వస్తున్నాడని తెలిసే తమ వ్యవహారం మీద మీడియా ఫోకస్ పెంచకూడదని తానే స్కాట్లాండ్ కి వెళ్లిపోయిందన్న చర్చ జరుగుతోంది.